అందరికీ నమస్కారం అండి. సిటిజన్ అండ్ బెనిఫిషరీ అవుట్రీచ్ యాప్ గురించి ఇక్కడ మనము తెలుసుకుందామండి. ఈ యాప్ని మనం ఏ విధంగా లాగిన్ అవ్వాలనేది ఇక్కడ ఇస్తానండి. ఫస్ట్ మనకి ఇవ్వడం ఏంటంటే యాప్ లాగిన్ అవ్వడం ఎలా ఇచ్చారు అంటే సెక్రటరీ ఎంప్లాయ్ యొక్క ఆధార్ నెంబర్ అథెంటికేషన్ ద్వారా ఈ యాప్ని మనము లాగిన్ అవ్వాల్సి ఉంటుందండి. సో దీని యొక్క స్క్రీన్ని ఈ విధంగా ఇవ్వడం జరిగింది. సో ఆధార్ నెంబర్ ఇచ్చి అక్కడ కన్సెంట్ తీసుకుంటే అక్కడ మనం ఏదర్ బయోమెట్రిక్ ఆర్ ఐరిస్ ద్వారా మనం ఇక్కడ ఇవ్వచ్చండి. నెక్స్ట్ సో ఇంకోటి ఏమంటున్నారంటే ఇక్కడ సెక్రటరీ ఎంప్లాయ్ యాప్ లాగిన్ అయిన తర్వాత మీకు ఈ క్రింది విధంగా స్క్రీన్ కనిపిస్తుంది. సో ఏ విధంగా అంటే జస్ట్ ఈ విధంగా కనిపిస్తుంది. అంటే ఇక్కడ మనకు టూ ఆప్షన్స్ ఉంటాయి, ఒకటి సిటిజన్ అవుట్రీచ్, ఇంకోటి బెనిఫిషరీ అవుట్రీచ్ అనేవి కనబడుతుంది. సో ఇన్ కేస్ మీకు ఎక్కడైనా టెక్నికల్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే ఈ టెక్నికల్కి సంబంధించిన సమాచారం కొరకు ఇక్కడ తెలిపిన నెంబర్లను మీరు సంప్రదిస్తే మీకు ఎలాంటి టెక్నికల్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నా వాటిని మీరు వాళ్ళ ద్వారా మీరు ఫైండ్అవుట్ చేయొచ్చండి. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటో చూద్దాం. హోమ్ స్క్రీన్ అంటున్నాడు ఇక్కడ. హోమ్ స్క్రీన్లో అంటే ఇక్కడ మనం సిటిజన్ అవుట్రీచ్ యాప్ని సెలెక్ట్ చేసుకున్న ట్యాబ్ని సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ హోమ్ స్క్రీన్లో హౌస్ హోల్డ్ లిస్ట్ అనేది ఉంటుంది. సో ఈ హౌస్ హోల్డ్ లిస్ట్ని మనము క్లిక్ చేయమంటే ఎలా విధంగా ఆల్రెడీ నేను ఇక్కడ మీకు వీడియో చేసి వీడియో ద్వారా ఎగ్జాంపుల్గా మీకు ఆల్రెడీ ఇచ్చానండి. సో దీన్ని ఒక ప్రూఫ్ లాగా ఇక్కడ మీకు మళ్ళీ పీడిఎఫ్ ఫార్మాట్ ఉంది, ఆ పీడిఎఫ్ ఫార్మాట్లో ఇక్కడ చెప్తున్నాం. ఏ క్లస్టర్ ఐడీ అయితే సెలెక్ట్ చేసుకుంటామో ఆ క్లస్టర్ ఐడీకి సంబంధించిన ఇక్కడ ఆ పర్టికులర్ హౌస్ హోల్డ్లో ఉన్న పేరు హౌస్ ఐడి హౌస్ హోల్డ్ ఐడి అనేది ఇక్కడ మనకు వస్తాయండి. సో జస్ట్ అస్ లైక్ ఈ విధంగా. సో ఇక్కడ క్లస్టర్స్ ఉంటాయి, ఇవన్నీ క్లస్టర్స్. ఏదో క్లస్టర్ సెలెక్ట్ చేసుకుంటే ఆ క్లస్టర్లో ఉన్న ఇళ్ళని ఈ విధంగా మనకు కనపడతాయండి, రైట్? నెక్స్ట్ హౌస్ హోల్డ్లో మనకి ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటే వాటికి సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ ఈ విధంగా ఉంటాయని ఆల్రెడీ మీకు డిస్కస్ చేయడం జరిగిందండి. ఇక్కడ కొత్తగా ఏం పెట్టారు అంటే ఇక్కడ యాప్లో మనకు ఆర్బీకే యూట్యూబ్ ఛానల్కి సంబంధించి ప్రశ్నలతో మీకు ఆర్బీకే గురించి అంటే ఎలా అంటే యూట్యూబ్ ఛానల్ ఉందని మీకు తెలుసా తెలియదా అనేవి ఆప్షన్లు ఉంటాయండి. తెలిస్తే ఓకే అని చెప్తే ఆ ఆర్బీకే ఛానల్ అనేది చూస్తున్నారా అనేది మీకు ఇక్కడ కనబడుతుంది. చూస్తున్నామంటే చూస్తున్నాము, లేదు అంటే లేదు. అక్కడ ఈ విధంగా మనకు కొన్ని ప్రశ్నలు అనేది ఇవ్వటం జరిగిందండి. సో ఈ ఆర్బీకే యూట్యూబ్ ఛానల్ని చూస్తున్నట్టే చూస్తున్నామని, చూడకపోతే చూడటం లేదు అనే వాటిని ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. సో ఈ అంటే ఈ ఆర్బీకే యూట్యూబ్ ఛానల్ యొక్క ఉపయోగాలపై లబ్ధిదారికి ఎటువంటి అవగాహన అనేది ఉంది అనేది ఒకవేళ వాళ్ళకి తెలియకపోతే ఈ విధంగా ఛానల్ అనేది ఉంది, వీటిని ఉపయోగించుకొని మీరు యూజ్ చేయొచ్చు అనేది ఉంది. ఇంకోటి ఏంటంటే ట్రైబర్ వెల్ఫేర్కి సంబంధించిన ఈ స్టేటస్ ఆఫ్ పట్టదారు స్కీమ్ గురించి ఇక్కడ ఎలిజిబుల్ అనేవి ఇక్కడ ఇవ్వటం జరిగింది, ROFR అనేది. సో అంటే ఇక్కడ మనం ట్రైబల్ అంటే ఎవరైతే ట్రైబల్స్ ఉంటారో ఆ ట్రైబల్ వెల్ఫేర్కి సంబంధించి అంటే మనకు అంటే ఇక్కడ ఉండమండి శ్రీకాకుళం అక్కడ ఆ ఏరియాస్లో ఎక్కడైతే ట్రైబల్స్ ఎక్కువగా ఉంటారో వాళ్ళకు అనేది ఇవ్వటం జరుగుతుంది. వాటికి సంబంధించిన కొన్ని ప్రశ్నలు అనేది ఈ విధంగా ఇవ్వటం జరిగింది. సో వీటిని బేస్ చేసుకొని మీరు ఏవైతే ఆప్షన్స్ ఉంటాయో ఆ ఆప్షన్స్ మీరు ఇవ్వగలిగితే ఇక్కడ చెక్ చేసుకుంటే అక్కడ సర్వే అనేది మనకి ఇవ్వటం జరుగుతుంది. సో చివరి ఆఖరికి ఏమవుతుందంటే ఆ ఎంప్లాయీ ఏదైతే ఉన్నాడో ఆ ఎంప్లాయీకి సంబంధించిన వకెన్సీ ఏమంటామంటే ఆ పర్టికులర్ హౌస్ హోల్డ్లో ఉన్న వాళ్ళతో మనము వాళ్ళ ఐ ద్వారా బ్లింక్ ఇస్తాము. బ్లింక్ ఇస్తే ఆటోమేటిక్గా అదే ఫోటో అనేది క్యాప్చర్ చేయడం జరుగుతుంది. సో తర్వాత ఆటోమేటిక్గా మనం సబ్మిట్ అనేది కొడితే ఆ డేటా అనేది సేవ్ అయిపోతుంది. సో లబ్ధిదారులను మనం వెరిఫై చేసేటప్పుడు ర్యాండమ్గా ఏదో ఒక సెక్రటరీలో అంటే ఏదో ఒక ఎంప్లాయీ ఈకేవైసీ అనేది అడుగుతుంది. ఏదో ఒక మనం సెక్రటరీ అంటే అది ఏ టైంకి ఎన్నికి ర్యాండమ్గా అడుగుతుందో మనకు తెలియదు. మేబీ 5 మెంబర్స్కి ఒకసారి, 6 మెంబర్స్కి ఒకసారి ఆ విధంగా అడగచ్చండి. సో ఇది ఉన్న లేటెస్ట్ అప్డేట్ అండి, ఐ మీన్ ఇప్పుడు ఇవ్వగలిగిన థింగ్. దీంతోపాటు మనకి ఇంకొక థింగ్ అనేది ఇవ్వటం జరిగింది. యూ కెన్ సే మళ్ళీ ఒకసారి చెప్తాను. ఇక్కడ దీంట్లో మనకు కొత్తగా మనకి ఏమి ఇచ్చారంటే అవైలబుల్ చేసుకునేటప్పుడు హోమ్ స్క్రీన్లో మనకి ఇక్కడ ఈబీసీ నేస్తం కూడా ఉంది. వాటి కూడా ఒకసారి మీరు చెక్ చేసుకుంటే ఈబీసీ నేస్తం మీద క్లిక్ చేస్తే లబ్ధిదారులకు సంబంధించిన ఐడీస్ వస్తాయి. వాళ్ళని క్లిక్ చేసుకొని ఆ బెనిఫిషరీస్ని మీరు ఎంక్వైరీ చేయించండి, ఐ మీన్ వెరిఫై చేయొచ్చు. ఇక్కడ ఈ బెనిఫిషరీ అనేది లైవ్ అంటే లైవ్ ఉన్నారా లేకపోతే అవైలబుల్ లేరా డెత్తా మైగ్రేట్ అనే ఆప్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో వాటిని బేస్ చేసుకొని మీరు ఎస్ఆర్ నో అనే ఆప్షన్ ఇస్తూ ఇక్కడ మీరు
ఇచ్చేస్తే ఆ డేటా అనేది సేవ్ అవుతుంది. ఆటోమేటిక్గా ఈబీసీ నేస్తంకి సంబంధించిన సర్వే కూడా ఈ సిటిజన్ అవుట్రీచ్ యాప్లో ఇవ్వటం అనేది జరిగిందండి. సో ఇలా ఒకవేళ లైవ్లో ఉన్నారని ఎంచుకుంటే ఆ లబ్ధిదారుడి యొక్క ఈ కేవైసీ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఈ విధంగా మనకు తీసుకుంటాం, తర్వాత డేటా అనేది సేవ్ చేయడం. ఈ విధంగా ఏంటంటే సిటిజన్ అవుట్రీచ్ యాప్లో మనం టూ టైప్స్, అంటే రెండు, ఐదర్ ఈ వాలంటీర్కి సంబంధించిన సర్వీసెస్ వీటితో పాటు ఈబీసీ నేస్తంని మనం వెరిఫై చేయాల్సి ఉంటుంది. సో దట్ ఈస్ ద ఫైనల్ థింగ్ అండి. సో ఎనీ ఇష్యూస్, ఏమైనా ఇష్యూస్ ఉంటే యూ కెన్ కామెంట్ అండి. మీరు కామెంట్ రూపంలో మాకు తెలియజేస్తే వాటికి సంబంధించిన మీకు వివరాలు అనేవి ఇవ్వటం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి.